దుబ్బాకవాసి సిద్దిపేట జర్నలిస్ట్ చింత నాగరాజు కరోనా మహమ్మారి వల్ల మృతి చెందడంతో శ్రద్ధాంజలి ఘటించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, జర్నలిస్టులు, డాక్టర్లు, పోలీసులు కరోనా మహమ్మారి విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో కూడా ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్నారని, అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ వారికి సహకరించాలని కోరారు. నాగరాజు ఈరోజు కరోనా వ్యాధికి బలికావడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. డాక్టర్లైనా, జర్నలిస్ట్ మిత్రులైనా, పోలీస్ సిబ్బంది అయినా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో అనుకోని సంఘటనల వల్ల కరోనా వ్యాధి గురి కావడం, చివరికి అది వారి మరణానికి దారితీయడం అనేది బాధాకరం. చాలా కాలం నుంచి ఈనాడు సంస్థలో పనిచేసినటువంటి మిత్రుడు దుబ్బాక వాస్తవ్యుడు నాగరాజు ఈరోజు అకాల మరణం జర్నలిస్ట్ లోకానికి ఒక తీరని దుర్వార్తగానే మిగిలిపోతా ఉంది. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, వార్తా సేకరణ కోసం ప్రజలలో తిరగడం మీ వృత్తి అయినప్పటికీ సాధ్యమైనంత వరకు భౌతిక దూరాన్ని పాటించండి, మాస్కులు వాడండి, వెంట వెంటనే శానిటైజ్ చేసుకోండి అని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు, ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మాస్క్ను ధరించండి, ముందు మీరు జాగ్రత్తగా ఉంటే తర్వాత వార్తా సేకరణ సులువుగా ఉంటుంది. కాబట్టి దయచేసి వృత్తి ధర్మం కోసం పోయి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా అభినయంగా వేడుకుంటూ, మరొకసారి నాగరాజు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తారు.